హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ హోమ్. ముందు ఒక క్వశ్చన్ అడిగేస్తున్నానండి, మీలో ఎంతమంది వంట చేస్తూ మ్యూజిక్ వినే వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఏంటి ఏదో మాడిపోయినా కాలిపోయింది ఏదో చుమ్ము చేస్తున్నారనుకుంటున్నారా? కొన్ని సంవత్సరాల క్రితం మేము ఎగ్జిట్ ఫ్యాన్ వాడినప్పుడు దాని తాలూకా మరకలండి ఇవి. తర్వాత మేము చిమ్లీ తీసుకోవడం జరిగిందండి. ఆ కంపెనీ వచ్చేసి వెంటర్ అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉందండి. దీంట్లో ఆప్షన్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, అన్నీ చూపించేస్తాను. లాస్ట్ వరకు వాచ్ చేసేయండి, మీరే అంటారు వా అనేసి. లుక్ వైజ్గా అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మార్కెట్లో చాలా మోడల్స్ వచ్చేసాయి, చాలా కంపెనీస్ వచ్చేసాయి. అయితే నా టేస్ట్కి తగ్గట్టుగా మా వారు నాకు తీసుకొచ్చి గిఫ్ట్ చేశారనమాట. ఏమిటి, దీంట్లో కూడా టేస్ట్లు ఉంటాయా అనుకుంటున్నారా? అవునండి, ఉంటాయి. అదేమిటో తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేసేయండి. నా టేస్ట్ ఏమిటో మీకు కూడా అర్థమైపోతుంది. అండ్ మన ఆడవాళ్ళందరికీ పని ఉండేదే వంటింట్లో అండి. ఇల్లు మొత్తం మేనేజ్ చేసి క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే, వంటింటిని ఒక్కటి క్లీన్ చేయడం ఒక ఎత్తు అనమాట. అయితే చిన్న చిన్న చిట్కాస్తో మనం వంటింటిని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అవకాశం లేని వాళ్ళు ఎగ్జిట్ ఫ్యాన్తో అడ్జస్ట్ అయిపోయినా, అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం ఈ చిమ్లీ అన్నది కంపల్సరీ పెట్టుకుంటే మనకి వంటింట్లో వర్క్ అన్నది తక్కువ అవుతుందన్నమాట. అది ఎలా ఏమిటి అన్నది ఈ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఈ వింటర్ చిమ్లీలో ఉన్న ద బెస్ట్ ఆప్షన్ అండ్ నా టేస్ట్కి తగ్గ ఆప్షన్ ఏంటన్నది మీకు చూపించేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత చిమ్లీని అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఉన్నది కూడా ఆన్ చేసి వెంటర్ అనేసి అక్కడ షో చేస్తుంది. ఆ షో చేసిన దాన్ని మనం ప్రెస్ చేసినట్టయితే చూస్తున్నారు కదా, మ్యూజిక్లోకి వెళ్ళి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మ్యూజిక్ మనం ఆన్ చేసుకోవాలి. నా ఫేవరెట్ ఫేవరెట్ సాంగ్ మీకు కూడా వినేసేయండి. చూశారు కదండి నా టేస్ట్ ఏమిటి అన్నది. మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ లేకపోతే అసలు నేను వంటే చేయలేనండి. అందుకని ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తానని మా వారు ఇలా ప్లాన్ చేసి ఇచ్చారనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మార్కెట్లో చాలా ఐటమ్స్ వచ్చాయండి, అన్నీ బాగున్నాయి. బాగలేదండి నేను అన్ను, కాకపోతే నాకు వరకు నా టేస్ట్ తగ్గట్టు నాకు మ్యూజిక్ అండ్ కుకింగ్కి కూడా ఉపయోగపడేలాగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. లైట్ సిస్టమ్ కూడా బాగుంది. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్యాన్ 1, 2 ఉన్నాయండి. మనం తక్కువ కుకింగ్ చేసేటప్పుడు అయితే ఫ్యాన్ 1 పెట్టుకుంటే సరిపోతుంది, అది ఎక్కువగా ఉంటే కనుక 2 పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్కి వచ్చేసరికి మనం ఇక్కడే ఆపరేట్ చేయొచ్చు అండి, లేదంటే ఫోన్లో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఫోన్ ఎక్కడైనా వేరే రూమ్లో ఉన్నా సరే మనకి బ్లూటూత్ కనెక్షన్ అన్నది మనకి సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. అంతేకాదండి, దీంట్లో ఎఫ్ఎం రేడియో కూడా ఉంది అనమాట. ఎఫ్ఎం రేడియో నేను అంత వాడను, కానీ యూట్యూబ్ సాంగ్స్ కూడా మనం ఎక్కడో ఫోన్ ఉన్నా మనకి ఇక్కడ ప్లే అయిపోతుంది. సో నేను అలా ప్లే చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఆప్షన్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు, చూస్తున్నారు కదా. మనకి సౌండ్ తగ్గించుకోవటం కోసం, సౌండ్ పెంచుకోవడానికి, అలాగే మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అంటే మనకి ఏదన్నా వినేటప్పుడు అది నచ్చలేదనుకోండి, మనం ఇక్కడే ఆపరేట్ చేసుకుని మార్చేసుకోవచ్చు అనమాట. అలాగే చూస్తున్నారు కదా, ఇది ఆయిల్ స్టోర్ అవుతుందనమాట. మనం చేసిన కుకింగ్ ఆయిల్ మొత్తం పైన పట్టేసి అది అక్కడికి వెళ్ళి దాంట్లోకి స్టోర్ అవుతుందండి. దీనివల్ల ఏమిటంటే మన కిచెన్ రూమ్లో ఉన్న సామానికి ఏది కూడా జిడ్డు పట్టకుండా ఉంటుందండి. ఇదివరకు నాకు వంటింటి క్లీన్ చేయటం అంటే పెద్ద తలనొప్పి, ఇప్పుడైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఈ చిమ్లీ ఆఫ్టర్ చూస్తున్నారా ఎంత మడ్డి పట్టిందో, చూడండి ఎంత జిడ్డు పట్టేసిందో. యాక్చువల్గా ఈ జిడ్డు అంతా మనం కిచెన్ రూమ్లో ఉన్న సామానానికి పట్టవలసినది, ఇది అబ్జర్వ్ చేసేసుకుందనమాట. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయటం కూడా కష్టమే కదా అని డౌట్ మీకు రావచ్చు. ఇల్లు మొత్తం క్లీన్ చేసే కంటే ఒక ఐటెంని క్లీన్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. చూస్తున్నారు కదా, ఇది ఈ మధ్య క్లీన్ చేయటం వల్ల ఆయిల్ ఎక్కువ స్టోర్ అవ్వలేదండి. అలాగే మనం ఇది విప్పుకోవటం కూడా చాలా ఈజీ అనమాట. ఈజీ, అలాగే క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. అంతా కూడా స్టీల్ మెటీరియల్ వచ్చింది కాబట్టి మనం
చాలా ఈజీగా దీన్ని క్లీన్ చేసేయొచ్చు. అలాగే ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత పైన ఫ్యాన్స్ చూస్తున్నారు కదండి, మంచిగానే జిడ్డు అయితే పట్టింది. అంతా కూడా నేను స్ప్రే చేసి మొత్తం క్లీన్ చేయటం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా జిడ్డు మన కిచెన్ రూమ్లో ఉన్న సామానానికి పట్టవలసిందనమాట. ఇదొక్కటే అబ్జర్వ్ చేసేసుకుంది. సో ఇప్పుడు ఇది కొత్తది అయినప్పుడు క్లీనింగ్ అండి, ఫస్ట్ టైం క్లీనింగ్. దీనికి పేపర్ నేను రిమూవ్ చేయలేదు. ఇలా రిమూవ్ చేసినప్పుడు చాలా వరకు జిడ్డు పోయింది, అయినా సరే చాలా ఉంటుంది కాబట్టి దాన్ని నేను చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ వేడి నీళ్ళు వేసి ఆ జిడ్డు కొంచెం పోయేలా చూసుకుని, తర్వాత మొత్తం లోపల రెండు స్టాండ్లు అండి ఇవి, ఆ రెండు కూడా డివైడ్ చేసేసి క్లీన్ చేయటం జరిగింది. చూస్తున్నారా ఎంత బంకలాగా పట్టిందో. అసలు మనకి ఈ ఎగ్జిట్ ఫ్యాన్స్ అలాగే ఇటువంటి చిమ్లీలు ఉండటం వల్ల కిచెన్ రూమ్లో చాలా వరకు వర్క్ అనేది తగ్గుతుందండి. నిజంగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంతకుముందు కిచెన్ రూమ్ క్లీన్ చేయాలంటే బాబోయ్ అనుకునేదాన్ని, ఇప్పుడైతే నాకు చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. అలాగే ఇదొక్కటి వచ్చేసి మనం అప్పుడప్పుడు అంటే నెలకొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. నెలకొకసారి కూడా అవసరం లేదనుకుంటా, కానీ మనం క్లీన్ చేసుకుంటే మనకి చూడ్డానికి నీట్గా ఉంటుంది. నేనైతే 1 మంత్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసేస్తానండి. అలాగే నేను ఇక్కడ మన ఇంట్లో మన కిచెన్ రూమ్, బాత్రూమ్, అలాగే టైల్స్ దగ్గర యూస్ చేసే ఆయుధాలు అన్నిటిని తీసుకొచ్చి కలిపేశానండి. అవేంటంటే సర్పు, అలాగే వెనిగర్, అలాగే నిమ్మ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ వేసేసానమాట. అన్నీ వేసేసి దాని మీద వేసి దాన్ని ప్రయోగం చేశాను. చాలా నీట్గా క్లీన్ అయిందండి, క్లీన్ అవటం మాత్రం. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాన్ దగ్గర కూడా అవుట్ బోర్డర్ మొత్తం అంతా కూడా నేను కవర్ ఫస్ట్ రిమూవ్ చేయలేదు, అది ఇప్పుడు చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసాను అన్నమాట. ఇదే లిక్విడ్తో క్లీన్ చేశాను, చాలా ఫాస్ట్గానే క్లీన్ అయిపోయిందండి. యాక్చువల్గా ఇది క్లీన్ చేయడానికి వర్కర్స్ వస్తారట, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి చేసి మంత్లీ వాళ్ళకి సమర్పించుకునే కంటే కూడా నాకు నా వర్క్ నాకు చేసుకోవడంలో అసలు నేను సిగ్గుపడనండి. అలాగే నా పని నేను నా చేతిలో ఉన్నప్పుడు నేను ఎవరికి చెప్పను కూడా. సో నా క్లీనింగ్ నేను చేసుకున్నాను అన్నమాట, నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అలాగే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. అదే వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళు రావాలి క్లీన్ చేయాలి చెందాలి, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఎందుకు వచ్చింది అనేసి. ఫస్ట్ నుంచి కూడా గత 2-3 ఇయర్స్ నుంచి కూడా ఈ చిమ్లీని నేనే క్లీన్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఒక చిన్న టిప్ అండి చిమ్లీ వాడే వాళ్ళందరికీ కూడా, మనం చారు లేకపోతే పప్పు తాలింపులు వేసినప్పుడు ఫైర్ పైకి వస్తుంది కదా, చిమ్లీకి ఎక్కువ ఇందాక మీరు చూసారు కదండి జిడ్డు పట్టేసి ఉంటే కనుక ఫైర్ ఆ ఫ్యాన్కి వెళ్ళే అవకాశం ఉండి చిమ్లీ మొత్తం కాలిపోయే అవకాశం ఉంటుంది. సో అంతవరకు మనం జిడ్డు పట్టే వరకు కాకుండా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకోవటం అన్నది మంచి అలవాటు అండి. చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోతుంది, ఈజీ పర్పస్ కాబట్టి అసలు నో ప్రాబ్లం, అసలు ప్రాబ్లమే ఉండదు. ఏ చిమ్లీ అయినా సరే ఇదనే కదండి, ఏదైనా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఆ ఫైర్ దానికి పట్టిన తర్వాత అది కాలిపోయిన తర్వాత మనం ఏమి చేయలేమన్నమాట. చూస్తున్నారు కదా నేను బిగించడం కూడా చాలా ఈజీగా ఉందండి, పెద్ద కష్టమైన పని ఏమి కాదు. ఈ చిమ్లీ వచ్చిన తర్వాత నాకైతే కిచెన్ రూమ్లో చాలా వర్క్ తగ్గిపోయిందండి, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అడగటం మర్చిపోయాను, మీలో ఎంతమంది మ్యూజిక్ వింటూ వంట చేసేవాళ్ళు ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.